ఇది నాటు కనకాంబరం. ఒకే తొట్టులో గోరింట పూలు, పొగడబంతి ఇవన్నీ ఉన్నాయి. ఇది శంకు ముద్ద శంకు పువ్వు ఉన్న కుండీ అన్నమాట. దీంట్లో ఒక స్ట్రాబెర్రీ పెట్టాను, 2 డేస్ అయింది పాటింగ్ చేసి. ఇది గ్రాఫ్టెడ్ వంకాయ మొక్క, ఫ్లవరింగ్ స్టార్ట్ అయినప్పుడే ఫస్ట్ ఫ్లవర్ చూడొచ్చు ఇక్కడ. ఇది ఏ వెరైటీ నాకు ఐడియా లేదు, వంకాయ వచ్చాక తెలుస్తుంది. ఆకులు చూడండి చాలా పెద్దగా ఉంది. అండ్ ఇదే తొట్లు సైడ్కి ఒక పక్క చుక్క కూర వేశాను, కొంచెం కొత్తిమీర. అండ్ ఇక్కడ చూడొచ్చు హెల్తీగా పెరిగిన పుదీనా, ఒక్కొక్క లీఫ్ ఎంత పెద్దగా ఉందో. ఇది డబుల్ కలర్ రోజ్, మళ్ళీ పూచాయి. ఈ తొట్లో ఫస్ట్ టైం పూసిన శంకు పుష్పం లావెండర్ కలర్, సింగిల్ పెట్టలు ఇది. ఇంకో మొగ్గ రేపు పూస్తుంది అనుకుంటా, ఇంకా 2 ఉన్నాయి. ఐ థింక్ ఇది నిన్న పూసేసింది, ఇది రేపు పూస్తుంది. ఇది 15 కలర్స్ చామంతి శాప్లింగ్స్ నాకు సిటీజీ నుంచి వచ్చాయి. ఇక్కడ కనిపిస్తున్నవి స్ట్రాబెర్రీ మొక్కలు అన్నమాట. చూడొచ్చు ఎంత హెల్తీగా ఉన్నాయో. అండ్ రూట్ సిస్టమ్ కూడా చాలా బాగుంది, ఇవి ప్లాంటింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నవి పర్పుల్ జినియా సాప్లింగ్స్ అన్నమాట, అంటే నేను సీడ్స్ వేశాను, దాంతో ఇంతవరకు జర్మినేట్ అయ్యాయి. చాలా పొడుగ్గానే ఉన్నాయి, ఇవి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అనుకుంటా, చేస్తాను. స్ట్రాబెర్రీ సాప్లింగ్స్ రిపోర్ట్ చేసుకున్నాను, ఇక్కడ చూడొచ్చు. అండ్ ఈ క్రౌన్ పార్ట్ వచ్చేసి ఏబో గ్రౌండ్ లెవెల్ ఉండాలి, ఇది ఎఫెక్ట్ అయితే మొక్క చనిపోతుంది. చూడొచ్చు ఇక్కడ ఇందులో 2 ప్లాంట్స్ పెట్టుకున్నాను. ఇది 12 ఇంచ్ పాట్, ఇది 14 ఇంచ్ పాట్. పక్కన ఒక చిక్కుడు పెట్టుకున్నాను, ఇది 14 ఇంచ్ పాట్ కాబట్టి. అండ్ ఇది వచ్చేసి 15 కలర్స్ చామంతులు అన్నమాట. యాక్చువల్లీ కంటైనర్స్ లేవు అందుకే ఇందులో పెట్టాను, బట్ ఉంటాయి, సరిపోతుందా లోతు.